హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఒక కొత్త ఐటెం ప్రిపేర్ చేయాలనుకున్నది అయితే వీడియో తీస్తున్నా. దాని పేరు వచ్చేసి ఆలు బ్రెడ్ కట్లెట్ అన్నమాట. ఉడికించిన ఆలుని అలా పెట్టుకోవాలి, దాని తర్వాత స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి కావాల్సిన పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా పొడి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మళ్ళా తర్వాత పసుపు, కారం కావాల్సినంతగా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక లెమన్ సరిపోతుంది కొంచెం పుల్ల పుల్లగా తినడానికి, డీప్ ఫ్రైకి ఆయిల్. అందులో బ్రెడ్ స్లైస్ ఉన్నాయి, పక్కవన్నీ కట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకున్నా. అది బ్రెడ్ క్రమ్స్ అన్నమాట. అట్లా ఎందుకు పెడుతున్నాం అంటే కొంచెం ఈగలు ఆలుతా ఉన్నాయి, అందుకే అట్లా పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి అట్లా కొడుతున్నారు, మా చిన్న ఈగలు ఆలకుండా కొడుతున్నారు అటు ఇటు. ఇప్పుడు ఆలుని మంచిగా స్మాష్ చేసుకోవాలి, మెత్తగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం అన్ని దానికి కావాల్సినవి పక్కకు పెట్టుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా పొడులు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. కొంచెం కారం పసుపు వేసుకోవాలి. చూసారు కదా మా అక్క ఎలా మిక్స్ చేస్తుందో వాటిని. సరిపడ ఉప్పు వేసుకోండి, తర్వాత కొత్తిమీర. కొత్తిమీర మా ఇంట్లో కొద్దిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ఎంత ఉంటే అంత విశేషం. లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ రసం పిండుకోవాలి అందులో. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ లెమన్ తోటి టేస్ట్. అలా పక్కకు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని బౌల్లో ఈ మనం కట్ చేసిన బ్రెడ్ స్లైడ్స్ ఉన్నాయి కదా, కొంచెం వాటిని వాటర్ తోటి డిప్ చేయాలన్నమాట. వాటర్ని స్ప్రెడ్ చేయాలి దాని మీద. మొత్తం ఒకటేసారి వాటర్లో వేసేసిన అవి విరిగిపోతాయి ఫ్రెండ్స్ లైట్ లైట్గా. కొంచెం తడి అంటనివ్వాలి దానికి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ ఆలుని దాంట్లో పెట్టి మౌల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ ప్యాకెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను తీసుకున్న బ్రెడ్ చాలా విరిగిపోతున్నది, ఆయన ట్రై చేస్తున్నాం. కొన్ని బ్రెడ్స్ మంచిగా వచ్చేస్తుంది మౌల్డ్ చేస్తే. తర్వాత దాన్ని బ్రెడ్ క్రమ్స్లో పెట్టి అప్లై చేసుకోవాలి. చూసారు కదా అక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టేసింది మా అక్క వేసేకండి. అట్లానే అన్నీ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసేసుకొని వేడయ్యే వరకు వేడి చేయాలన్నమాట. చిన్న రెడీ ఉన్నది, ఎప్పుడెప్పుడు అయిందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఈగలు ఆలుతున్నాయి చూసిండ్రా ఫ్రెండ్స్. చిన్న వాటిని తరుముతా ఉన్నది చేత్తో. ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బ్రెడ్ కట్లెట్స్ అందులో వేసేసుకోవాలి. ఏదేదో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసింది మా అక్క, ఫస్ట్ టైం అన్నమాట అట్లా చేయడం. వేసుకున్న తర్వాత కలపకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొంచెం విడిపోయే అవకాశం ఉంటుంది. మనం
కలపండి కొంచెం. మంచి నచ్చినాయండి. చాలా దియన్న ఫ్రెండ్స్, ఇలా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ రేట్ వేసిన కొద్ది అన్ని ఇలాగే డీప్ రైస్ చేసుకోవాలి. అవి చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఎగ్గులు కూడా మనం ముంచి వాటిని బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసి డీప్ ఫ్రై చేసుకుందామని, అట్లా కూడా టేస్ట్ ఎట్లా వస్తుందో అని ట్రై చేసినాం ఫ్రెండ్స్. చాలా బాగానే ఉండే, అందుకే దాన్ని కలుపుతున్నానని చూడండి. ఇప్పుడు అవి రెడీ చేసుకున్న బ్రెడ్ రోల్స్ ఉన్నాయి కదా, వాటిని అందులో పెట్టేసి దానికి బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసేసి డీప్ ఫ్రై చేసేసామన్నమాట వాటిని కూడా. ఫ్రై చేసేటప్పుడు బాగా చిరాకు వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే చూసాను కదా పక్కకు ఈ కర ఆలుతా ఉంది. బాగా చిరాకు అనిపించింది నాకైతే, కానీ ఇక వీడియో మధ్యలో ఆపకూడదని చేసేసామన్నమాట. అయిపోయింది. 3లో ఎగ్లో ముంచి చేసాం, 2 ఏమో సపరేట్గా చేసాం. దీంట్లో ఇంకా ఒక చీజ్ వేయాల, చీజ్ వేస్తే పిజ్జా లాగా ఇట్లా. అన్ని ఇలాగే చేసుకోవాలి చూడండి, ఫైనల్ గా అట్లా వచ్చేస్తాయి. దాన్ని మేము ఏమంటే గార్నిష్ చేసి పెట్టినాం మంచిగా. ఇప్పుడు ఇంకొంచెం పిండి కలుపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని, ఇప్పుడు మనం మిగిలిన ఆలు ఉంది కదా మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు, దాన్ని ఇప్పుడు ఆలు బోండాలు చేస్తామన్నమాట. కలుపుకున్న ఈ పిండిని కొంచెం వాటర్ పోస్తూ బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా చేసుకొని మిక్స్ చేసుకొని చూడండి అట్లా ఉండాలి. పక్కకు పెట్టుకోవాలి దాన్ని మిక్స్ చేసుకొని. తర్వాత మిక్స్ చేసిన ఆలు ఉంది కదా వాటిని రౌండ్ రౌండ్స్గా చుట్టుకోవాలి అట్లా. మీకు సరిపడినంత సైజులో దాన్ని చేసుకోండి లడ్డూలాగా. చూసుకో చూడండి, ఇట్లా రౌండ్ రౌండ్గా చేసి పెట్టేసుకోవాలా. తర్వాత వాటిని తీసుకొని మనం బజ్జీల పిండి లాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, అదిగోండి అందులో వాటిని ముంచేసి మంచిగా అప్లై చేసేసుకొని వాటిని కూడా బ్రెడ్ క్రమ్స్ ఎలాగైతే మనం ఫ్రై చేసుకున్నామో వీటిని కూడా బ్రెడ్ క్రమ్స్ పెట్టి అప్లై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఓకే.
చూడండి ఎలా అంటే, ఒకటే పిండిలో కానీ వేరే వేరే రకాలుగా చేసామన్నమాట. అన్నిటిని కూడా అట్లనే బ్రెడ్ క్రంబ్స్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాక తీసేసేయాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా అనిపిస్తున్నాయో, అవి తినాలని అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇలా ఇంట్లో చిన్న పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా వేయించినాం మేము, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చెప్పు, మిగిలిన పిండిని బజ్జీలు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఇట్లా నార్మల్ బజ్జీలు, నార్మల్ బజ్జీలు, ఇవి కొత్తిమీర బజ్జీలు. మీరు ఎలా అయితే ఇంట్లో వేసుకుంటారో అలా, ఇంట్లో అందరు వేసుకునే విధంగా, కానీ కొంచెం మేము డిఫరెంట్ కొత్తిమీర తడి వేస్తున్నాం. మొత్తం కొత్తిమీర ఉంది, కొత్తిమీర తప్ప ఇందులో ఏం లేదు. ఇది ఆలు బజ్జీ, ఇది కొత్తిమీర బజ్జీ, ఇది బ్రెడ్, ఇది ఎగ్, ఇది చిన్న టేస్ట్ చేస్తుంది అండి. ఇప్పుడు చిన్న తీసుకో ఎట్లుంది ఎగ్ తినేసి అసలు